రెగ్యులేషన్ ప్రకారంగానే మన మీద చర్యలు దాడులు కార్యక్రమాలు జరగడానికి ప్రదర్శకర సమయం ఇప్పటికైనా మనకు మంచి అవకాశం వస్తున్నాయని చెప్పి ఆశిస్తూ ఇక్కడ మన రాష్ట్ర నాయకత్వం ఒకవైపు మన ఆటలు నాటుతున్న ఈ రోజు మూడు బియ్యాలు కానీ పండుగ అడ్వాన్స్ కానీ లేకుంటే రిటైర్డ్ కార్మికులకు ఇవ్వని పైసలు కానీ మనకు ఇవ్వని ఆడుగాడు కానీ అన్నింటిలో కూడా సమైక్య మరి నిర్వహణ నాయకత్వం చేసిన పని వచ్చి కూడా పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా మనం కానీ మన రాజారెడ్డి గారి సందర్శనలో పదే పదే మన చైర్మన్ కొట్టుతూ కార్మికులను చెడుగాడి పట్టించే కార్మిక సంఘటన కూడా ఇవాళ మీకు ఇవ్వటం జరుగుతుంది. చాలా సంతోషం. ఈ విధానం పరిస్థితుల్లో ఒక వారం రోజుల్లోపునే రాష్ట్ర మహాసభలు పెట్టుకున్నా కూడా ఏఐటీసీపీ ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఉండటం అనేటువంటిది ఇంతసేపు ఉండటం చాలా గర్వించదగినటువంటి విషయం. అంటే ఈ సమస్యలు ఏంటి, ఎవరే మాట్లాడుకుంటున్నారు, ఇంత పెద్ద కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళ గురించి అనేటువంటి ఒక ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి దాంతో ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళు సమయానుపూర్వకంగా ఎప్పుడు ఏ సందర్భంగా ఏ రకమైనటువంటి సహాయం చేయాలో చేయాల్సిందే, కానీ మనం మాత్రం ఇవాళ ఈ వచ్చినటువంటి అవకాశాన్ని చాలా సంతోషంగా ఉన్నారు. మునుగోడు సమాఖ్య నిజంగానే మేము కూడా పత్రికల్లో వార్తలు వస్తున్నప్పుడు భయపడ్డాం. ఎందుకు భయపడ్డాం? రాజరెడ్డి గురించి భయపడ్డాం. నేను ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు టీఆర్కే రెడ్డితో కూడా మాట్లాడినట్టున మాట్లాడుకుంటున్నప్పుడు అన్న మన ఆర్టీసీ కాండక్ట్ రెగ్యులేషన్స్ పర్మిట్ చేయవు రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవటానికి. కాండక్ట్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే మన మీద చర్యలు దాడులు ప్రారంభిస్తే అసలు ఆర్టీసీ కార్మిక వర్గం ఏమైపోవాలి? రాజరెడ్డి అరుస్తాడు చేస్తాడు ఏదో చేస్తాడు తర్వాత సంగతి తర్వాత అర్థం. అప్పుడు ఏఐటీసీ వాళ్ళు ఏ విధంగా కాపాడతారు, పార్టీ వాళ్ళు ఏ విధంగా కాపాడతారు, అది ఒక రెండో భాగం. కానీ కాండక్ట్ రెగ్యులేషన్ అట్రాక్ట్ చేస్తూ చర్యలు చేపట్టేటటువంటి జరిగితే మళ్ళీ తిరిగి ఉద్యోగంలో కూడా రాలేదు. మాకు అనుభవాలు ఉన్నాయి. మన నాయకులు అలా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు కోల్పోయి రాజకీయంగా స్థిరపడినటువంటి వాళ్ళు, నిరాశ్రయులైనటువంటి వాళ్ళు కూడా మన ఉద్యమంలో ఉన్నారు. అటువంటివి కూడా ఏమైనా జరుగుద్దేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆయనతో మాట్లాడాలి, ఎందుకంటే రంగంలో ఉన్నాడు. రణరంగంలో ఉన్నటువంటి వ్యక్తితో ఏం మాట్లాడినా కూడా అర్థం కావు. ముందుగా మాట్లాడితే ప్రాస్ అండ్ కాన్స్. సమ్మె విరమణ అనంతరం మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇక యూనియన్లకు అవసరం లేదు, ఆ యూనియన్ల ప్లేస్ లో వెల్ఫేర్ కంప్లైంట్ నియమిస్తా, వాటి కార్మిక సమస్యలు పరిష్కరించుకోవాలి అని మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో ఇక 2 సంవత్సరాల పాటు యూనియన్ లేవని, మాకు సంబంధం లేదన్నట్టు కానీ టీఎంఈ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయినా కానీ ఎంప్లాయీస్ అంటే మేము ఆ పని చేయలేదు. కానీ కార్మికులకు ఏదో రకంగా ఏదో విధంగా సలహాల సూచనల ద్వారానో లేకుంటే ఇతరుల ద్వారానో సహకారం అందించి సంఘాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు మా డిపోలు ఉన్న రీజియన్ సెక్రటరీ గారితో, రీజియన్ అధ్యక్షుల గారితో, అలాగే రాష్ట్ర కార్యదర్శి గారితో సహకారం తీసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు సంవత్సరం సుమారు 2 సంవత్సరాల కింద నుండి మన ఎంప్లాయీలనే జేఏసీ ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన జరుగుతున్నదా అంటే ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం జరుగుతున్నా అంటే మనుగోడు ఎలక్షన్ ద్వారానే జరుగుతున్నది. ఆసారి ఎలక్షన్ చేసి రివిజన్ చేసే వరకు ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డి ద్వారానే మనకు డిఏలు వచ్చినాయి, ఆ సార్దావారనే చేసినవి వచ్చినాయంటే ఆసారికి ఏమున్నదో, మరి ఆసారికి ఎంత అభిన్నదో, ఏమేమి ఉన్నాయో. ఒకసారి రాజకీయంలో పోయింది ఒక సెక్రటరీ చేసిన మరియు రిజైన్ అసిస్టెంట్ సెక్రటరీ చేసిన రామారావు గారు చాలా ప్రభుత్వం
ఈ సకల జనుల సభకు మనకు యాసోదేవాడు అప్పటి నుంచి ఏ యూనియన్తో సంబంధం లేదు. వాళ్ళ తోటలు చాలా డీప్. ఈ రెండు నెలల పరిచయంలో ఈ పట్టుదల చూసి అసలు మాకు రెండు నెలలు అసలు నిద్ర పోలేము. రెండు నెలలు మాకు ఏమి లేసినప్పుడు డ్యూటీ చేయటము రావటము మబ్బుల నాలుగు గంటలకు చాలీ రెడీ ఉండకుండా చాలా చౌడపడికి వచ్చి మా గంట మళ్ళీ వేసి వచ్చి లేదు. అంత పట్టుదల ఉన్నదంటే ఈ ఒక్క మనది ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్టీసీ కూడా కాదు. ఆయన తలుచుకుంటే భారతదేశానికి కూడా రాష్ట్ర రోడ్డు రవాణా అని ఉంటే దాన్ని కూడా సక్సెస్ చేసే సమర్థత ఉందని మేము గమనిస్తాం. పాలు ఒక విధానం పొద్దుగాల నేను ఆ సార్ గురించి ఒక స్టోరీ రాసిన పాలు నేనే రాసిన చిరకాలం ఉంటారు ఎలాంటి వాళ్ళు అంటే పాలను పెరుగులో మార్చడానికి సున్నితమైన పాలు సైతం మరొకసారి వారికి దాని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రారంభిస్తేసిన ఆర్టీసీ కార్మిక వర్గం ఏమైపోవాలి? రాజిరెడ్డి అరుస్తాడు చేస్తాడు ఏదో చేస్తాడు తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అప్పుడు ఏపీసీ వాళ్ళు ఏ విధంగా కాపాడతారు పార్టీ వాళ్ళు ఏ విధంగా కాపాడతారు అది రెండో భాగం. కానీ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ ఎట్లా ఆర్టీసీలో 55 రోజులు సమ్మె జరిగిన తర్వాత ఆర్టీసీలో యూనియన్లు ఉన్నాయని చెప్పి మౌఖిక ఆదేశాలు ఇచ్చి వెల్ఫేర్ కమిటీ తీసుకొచ్చి యూనియన్ లెవెల్ నింపడం మీద ఆర్టీసీ యజమాని కార్మికులపైన విపరీతమైన పనివారాలు మోపడము కక్షాధి చర్యలు ఇవ్వడము ఈపీకే డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడము డిజిల్ ఎక్కువ ఆదాయాలని ఒత్తిడి చేయడము మానసికంగా వేధించడము అలాగే 2017 నుంచి రావాల్సిన వేతన సమయం ఇవ్వకపోవడము రెండో వేతన సమయం 2021 వేతన సమయం ఇవ్వకపోవడము డిఏలు ఇవ్వకపోవడము కానిస్టేబుల్ ఇవ్వకపోవడము వివిధ సమస్యల పైన ఎన్ని విధాలుగా పోరాటం చేసినా ఐక్యంగా పోరాటం చేసినా ప్రభుత్వం స్పందించలేదు. మునుగోడు నియోజకవర్గ బై ఎలక్షన్ సందర్భంగా అక్కడ కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి ఉన్నోడు సమాఖ్య ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆ సమయంలో కొన్ని హామీలు ఇచ్చింది కొన్ని హామీ నెరవేర్చింది. అందులో భాగంగా ఆర్టిస్ట్ కార్మికులకు వేతన సమయం ఇస్తామని చెప్పి సెంట్రల్ లేబర్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లెటర్ రాయడం జరిగింది. 30% రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినాం. తక్షణమే ఆర్టిస్ట్ కార్మికులకు చేయకుంటే చాలా పెండింగ్ సమస్య చాలా జటిలమైన సమస్య చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి పర్మిషన్ మినాయింపు కోరడం జరిగింది. అనుకోకుండా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మినాయింపు లేదు. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఏ మినాయింపు అవసరం లేదు ఏర్పడడం లేదు కాబట్టి తక్షణమే ప్రభుత్వం బై ఎలక్షన్ సందర్భంగా ఆర్టిస్ట్ కార్మికులకు ఇచ్చిన వేతన సంబంధ అగ్రిమెంటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతనాలు ఇవ్వాలని మేము అప్పీల్ చేస్తున్నాం. అలాగే యూనియన్ రెస్టోర్ చేయాలి. ఇలా చట్ట ప్రకారం యూనియన్ పెట్టుకున్న హక్కు మాకుంది కాబట్టి మేము మీరు ఇచ్చిన మౌఖిక ఆదేశం ఉపసంహరించుకొని వెల్ఫేర్ కమిటీ రద్దు చేసి యూనియన్ పెట్టే అవకాశం కల్పించాలి. కార్మికులపైన వేధింపులు ఒత్తిళ్లు పనిభారాలు తగ్గించాలి. అలాగే బాండ్ల డబ్బులు ఇవ్వాలి. సీసెస్ఎం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి. పిఎఫ్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి. కన్నడకు ఉద్యోగత్వ సంపూర్ణ ఉద్యోగత్వ ముఖ్యమంత్రి 1/11/2019 ప్రగతి భవన్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు సంపూర్ణ ఉద్యోగత్వ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ వారం 10 రోజుల లోపల మునుగోడు బై ఎలక్షన్ ముందిచ్చిన హామీ మేరకు మా సమస్య పరిష్కరించకుంటే మునుగోడు నియోజకవర్గం నుండి చిలో హైదరాబాద్ కార్యక్రమం పాదయాత్ర ద్వారా కార్మికులు చేయాలని నిర్ణయించారు. ఆ వైపు ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మీకు మాకు సఖ్యత ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వంతో బహిరంగ కోరుకుంటున్నాం. కాబట్టి మాకు రావాల్సిన వేతన సవరణని యూనియన్ రెస్టోరేషన్ని వెంటనే కేటీఆర్ గారు హరీశ్రావు గారు మాకు టెలికాన్ఫరెన్స్లో కానీ స్వయంగా కానీ మాతో మాట్లాడమని చెప్పారు. అది ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి తక్షణం పరిష్కరించాలని వారికి ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి గారు డ్రైవర్ కండక్టర్ జాబ్ సర్టిఫికెట్ మీద కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు ఇంతవరకు సరైన పద్ధతిలో ఆర్టీసీ యాజమాన్యం అమలు చేయలేదు. దానికి విరుద్ధంగా సర్క్యులర్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు విపరీతంగా నష్టపోతున్నారు. చాలామంది సస్పెండ్ అవుతున్నారు. సీనియర్ నేరాలకు బలైపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని డ్రైవర్ కండక్టర్లకి జాబ్ సెక్యూరిటీ వచ్చే విధంగా ఆ విధంగా సర్కులర్ మార్చాలని
మళ్ళీ రీసర్క్యులేట్ చేయాలని ఇంప్లాయీస్ యూనియన్ ఈ సమావేశంలో డిమాండ్ చేసింది. ఆ సమస్య పరిష్కారం కోసం ఎంప్లాయీస్ యూనియన్ మరో ఉద్యమానికైనా సిద్ధంగా ఉందని మీడియా ద్వారా తెలియజేస్తుంది. అలాగే పనిభారాల విషయంలో విపరీతమైన పనిభారాలు వచ్చాయి. 8 గంటల పనిదినాలు పోయినాయి. 16 గంటలు పనిచేస్తున్నారు మా కార్మికులు. 16 గంటలు కార్మికులు పనిచేయటం అనేది మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్కి విరుద్ధం. అది అటువంటి పని చేయించకూడదు. కానీ యాజమాన్యం బలవంతం చేసి అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని కార్మికుల వేధింపులకు గురి చేస్తుంది. ఇది సమర్థనీయం కాదని మేము చెప్తున్నాం. దీన్ని కూడా యాజమాన్యం పునరాలోచించి మరొకసారి 8 గంటల పనిదినాలని పెట్టాల్సిందిగా మేము యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం.